మనుషుల్లో మానవత్వం ఉంది అని నిరూపించిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వానరంను కాపాడేందుకు ప్రయత్నించి మానవత్వాన్ని చాటిన ఓ యువకుడు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రం సమీపంలో కొండ మలుపు వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వానరం ప్రమాదానికి గురై రక్తం ఓడుతూ రోడ్డుపై పడి ఉండడంతో అదే సమయానికి అటుగా వెళుతున్న సంఘం గ్రామానికి చెందిన సుందర్ అనే యువకుడు దానిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు రోడ్డుపై వెళుతున్న వాహనాలను వానరం పైకి పోకుండా దారి మళ్లిస్తూ అటుగా వెళుతున్న ఓ లారీ డ్రైవర్ నుండి నీటి బాటిల్ తీసుకుని దానిపై నీళ్లు చల్లి దాని నోట్లో నీరు పోసి కొనపూపురితో ఉన్న దానిని కాపాడేందుకు చాలాసేపు విశ్వ ప్రయత్నం చేశాడు రోడ్డుపై నుండి రోడ్డు పక్కకు చేర్చి అది బ్రతుకుతుందేమో అనే ఆశతో చాలాసేపు అక్కడే రోడ్డు పక్కన నిరీక్షించాడు కానీ బాధాకరంగా వానరం చనిపోవడంతో దానిని అక్కడే పడేయకుండా రోడ్డు పక్కన గొంత తీసి కరణం చేసి వెళ్లాడు ఈ రోజుల్లో రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగి ఏవైనా మోగజీవాలు పడిపోయి ఉంటే దానిని తమ వాహనాలతో తొక్కుకుంటూ వెళ్ళేవాలను చూశాం కాని దానిని కాపాడేందుకు చాలాసేపు ప్రయత్నించి మానవత్వాన్ని చాటిన సుందర్ నిజంగా ఆదర్శనీయుడు ఇలాంటి సంఘటనలో కొన్ని చోట్ల మనిషిలో మానవత్వం ఉంది అని అనిపిస్తుంది సుందర్ ను నిజంగా మనమంతా అభినందిద్దాం అతని తరహాలోనే మూగజీవాలను రక్షించేందుకు మనవంతు ప్రయత్నం చేద్దాం